మిథులారా, మా మాధు రమేష్ గారు మన చాలా సీరియస్గా ఫోన్ చేసిండు. నేను వాడి వీడియో మెసేజ్ చూసి నేను పరిచయం, ఎందుకు ఇంత సీరియస్ ఉన్నాడు, ఈయన చాలా కూల్ ఉంటాడు మనిషి అని చూస్తే ఆయన అంబేద్కర్ వచ్చారు, సెకండ్ నిలబడ్డాడు. నిలబడి బరాబర్ మెసేజ్ ఇస్తూనే ఉన్నాడు, బిడ్డ ఏం చేస్తారో చేసుకోండి, నేను పోలీస్ స్టేషన్ పోయి ధర్నాగిరి చేసిండు. నేను జీవన్ రెడ్డి గారికి సీదా సవాల్ పెడుతున్నా, అయ్యా జీవన్ రెడ్డి గారు, మీరు ఇక నేను మన అసలు అవతారం అయితే ఎత్తలే, ఆయనకి రాలే. నేను కూడా 26 సంవత్సరాలు పోలీసు ఉద్యోగులు ఉన్న భయ్, మరి నేను అక్కడ ఏం చేసినట్టయితే పక్కా పెడతావు, అవన్నీ నేను తర్వాత చూసుకుందాం కానీ ఇక ఇప్పుడు చిట్టా తీస్తే మాత్రం చాలా పెద్దదవుతుంది. ఇక చెంచల్ కూడా చెర్లపల్లి నీకోసం ఒకటి తయారు చేయబడుతుంది, ఆ పరిస్థితి రానియాక్ బ్రదర్. నీకు దమ్ముంటే ఓపెన్ పెట్టుకురావయ్యా, నీకు దమ్ముంటే ఓపెన్ పెట్టుకురా. నేను కొట్లాడతావు, ఎక్కడ చెప్తావు కొట్లాడు, ఏడు ఈ చోరస్ దగ్గర కొట్లాడతావా, ఈ గ్రౌండ్ కోసం ఎక్కడ కూడా కొట్లాడు. అంతేగాని ఆ పేద పోలీసులను అడ్డం పెట్టి బహుజన సమాజ్ పార్టీ గద్దెను కూలగొట్టే ప్రయత్నం చేసినావు, అది మేము మర్చిపోం. మరి నువ్వు ఆర్టీసీ ల్యాండ్లో పెద్ద మాల్ కట్టినావు, దానికి జీవన్ రెడ్డి మాల్ అని పెట్టినావు, మరి రేపు మేము దాని దగ్గరకు వస్తే ఏమవుతుంది? మిత్ర, దయచేసి గుర్తుపెట్టుకో, మేము అడిగింది ఒక గజం భూమి, అది కూడా మా ఇంటి కోసం అడగలే, మేము మాల్ కట్టుకోవడానికి అడగలే. మా మహనీయుల త్యాగాలకు ప్రతీక మా బహుజన సమాజ్ పార్టీ జెండా. మహాత్మా జ్యోతిరావు ఫూలే, మీ మా నాయకుడిలాగా ఫామ్ హౌస్లు కట్టుకోలే, మీలాగా దుబాయ్లలో ఆస్తులు సంపాదించుకోలే, బుర్జ్ ఖలీఫాలో 60 కోట్లు పెట్టి ప్లాట్ కొనుక్కోలేదు, దొంగతనంగా ఆస్తులు సంపాదించలే. మా మహనీయులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్, మా మహనీయుడు 4 పిల్లలను చంపుకొని మాకు రాజ్యాంగం ఇచ్చిండు. ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది, ఆ రాజ్యాంగం వల్లనే ఇవాళ మీరు ముఖ్యమంత్రి అండి, ఎమ్మెల్యేలేండి. మా మహనీయుడు కాంచీరామ్ పెళ్లి చేసుకోకుండా బీసీల కోసం వీరోచిత పోరాటం చేసి మండల్ కమిషన్ తీసుకొచ్చిండు. మా అధినేత్రి మాయావతి గారు, ఆమె కూడా తన జీవితాన్ని కూడా త్యాగం చేసి చావును కూడా సైతం లెక్క చేయకుండా ఈరోజు బహుజన సమాజ్ పార్టీని వీరోచితంగా నడిపిస్తున్నది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీ మీడియా ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మా మహనీయురాలు నడిపిస్తున్నది. వాళ్ళ బొమ్మలున్నా ఏనుగు గుర్తు ఉన్నా నీలి రంగు జెండాను పెట్టుకుంటే నీ గుండెలు అంత అదురుతున్నాయి. మరి ఏనుగు ఒకసారి చూసిందంటే మర్చిపోదు బిడ్డ, అది ఏనుగు మెదడు చాలా గట్టిదే, అది ఎప్పుడు కూడా మర్చిపోదు. దయచేసి జీవన్ రెడ్డి కంట్రోల్ ఉండు, ఎక్కడ చూడు మరి దందాలు. నాకు ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చుంటే 20 మంది వచ్చి పిటిషన్లు ఇచ్చిపోయినాకి, ఇవన్నీ అవే నా జోబులు, ఇంకా చాలా ఉన్నాయి, పక్క పెట్టిన నేను. ఎవరు చూడు జీవన్ రెడ్డి అక్కడ దుర్మార్గం చేస్తున్నాడు, ఇక్కడ దుర్మార్గం చేస్తున్నాడు, అక్కడ కబ్జా చేస్తున్నాడు, అట్లా కొట్టించిండు, ఇట్లా కొట్టించిండు. అరే రే రే రే, ఇదా ఎమ్మెల్యేలు? కేసీఆర్ ఇసోటోళ్ళని పెట్టిండు ఎమ్మెల్యేలు. నీకు ఇసోటోళ్ళు కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలన్నా, లేకపోతే మాతృ రమేష్ లాంటి వాళ్ళు కావాలన్నా, ఇట్లా కావాలి? దయచేసి ఆర్పూర్ ప్రజలారా, దయచేసి నిర్ణయించుకోండి, ఇంతటి దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలు కావాలన్నా, మిమ్మల్ని ప్రేమగా కంటికి రెప్పలా కాపాడుకునే ఎమ్మెల్యేలు కావాలన్నా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈరోజు నుంచి ఆర్మూర్లో ప్రతి గల్లీ దగ్గర, ప్రతి తాళ్ళ దగ్గర, ప్రతి పొలం దగ్గర, ప్రతి వరి కళ్ళం దగ్గర, ప్రతి చోట కూడా మరి బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తు గురించే డిస్కషన్ జరగాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.